हाई व्यूअर्स, वेलकम टू अवर चैनल। రాజధానుల పేరుతో అమరావతిలో భూములు కాజేసిన కేసుల్లో చంద్రబాబు నారాయణలతో మరికొందరు టీడీపీ నేతల బండారం బయటపడుతుందా, చేసిన అక్రమాల పాపాల చిట్ట బట్టబయలవుతుందా అంటే నిర్మోహమాటంగా అవుననే సమాధానం వినిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం ఇదే కేసులో స్టే తెచ్చుకొని హమ్మయ్య బతికిపోయామంటూ ఊపిరి తీసుకున్న నేతలంతా స్టే వచ్చింది 4 వారాలకే కదా, మరి 4 వారాల తర్వాత పరిస్థితి ఏంటి అని కంగారు పడిపోతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీకి మరో గట్టి షాక్ తగిలే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ కేసులో కానీ చంద్రబాబు బయటపడకపోతే అక్రమ భూముల వ్యవహారం తన ముద్దుల పుత్రరత్నం లోకేష్ మెడకు చుట్టుకునే ప్రమాదం కూడా ఉంది. అమరావతి భూములలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని మొదటి నుంచి ఆరోపిస్తున్న వైసీపీ ప్రభుత్వం ఏపీ సిఐడికి భూముల అక్రమాలపై విచారణ బాధ్యతను అప్పగించింది. అప్పటి నుండి అమరావతి భూములు అక్రమాల తీగలాగుతున్న సిఐడి అధికారులు తాజాగా ఈ వ్యవహారంలో టీడీపీ అధినేత నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, అలాగే నాడు మంత్రికి వ్యవహరించిన నారాయణకు నోటీసులు ఇవ్వడం ఏపీలో దుమారంగా మారింది. దీంతో చంద్రబాబుతో పాటుగా లోకేష్ మరికొంతమంది పేర్లు ప్రధానంగా వినిపించిన నేపథ్యంలో వారి మెడకి కూడా రాజధాని భూముల అక్రమాలపై ఉచ్చు బిగ్గిస్తుందా అన్న చర్చ సాగుతుంది. అమరావతి భూముల వ్యవహారంపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం విచారణ జరిపి అమరావతి భూముల వ్యవహారంలో అక్రమాలు జరిగినట్లుగా తెలిసిన విషయం తెలిసింది. అమరావతి భూముల అక్రమాలతో సంబంధం ఉన్న నేతల జాబితాని కూడా నాడు మంత్రివర్గ ఉప సంఘం సమర్పించింది. మంత్రివర్గ ఉప సంఘం నివేదిక మేరకే సిఐడి కేసులు నమోదు చేసింది. ముఖ్యంగా చంద్రబాబు నారాయణతో పాటుగా లోకేష్, పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్, పత్తిపాటి పుల్లారావు, పయ్యావుల కేశవ్, నింగమనేని రమేష్, దూలిపాల నరేంద్ర చౌదరి, వేమూరి రవికుమార్ ప్రసాద్, కుంభంపాటి రామ్మోహన్, లంకా దినకర్ తదితర పేర్లను అక్రమాలకు పాల్పడిన జాబితాలో చేర్చింది మంత్రివర్గ ఉప సంఘం. రాజధాని ప్రాంతంలో అక్రమాలకు పాల్పడి టీడీపీ నేతలకు వారి బినామీలకు లబ్ధి చేకూరుతున్నట్లు ప్రధానంగా వైసీపీ నేతలు, తెలుగుదేశం పార్టీ నేతలు టార్గెట్ చేశారు. రాజధాని అమరావతి భూముల కొనుగోలులో అక్రమాలు జరిగాయని, అమరావతి భూముల అక్రమాలపై విచారణ జరపడం కోసం మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదికతో ఏపీ ప్రభుత్వం ఏపీ సిఐడి విభాగాన్ని రంగంలోకి దించింది. ఈ వ్యవహారంలో ప్రాథమిక విచారణ జరిపిన ఏపీ సిఐడి విభాగం అక్కడ భూములు కొనుగోలు చేసిన కొందరిపై కేసులు నమోదు చేసింది. అప్పటి టీడీపీ ప్రభుత్వంలోని కొందరు పెద్దలతో ఉన్న పరిచయాల వల్ల రాజధాని ఏ ప్రాంతంలో వస్తుందో ముందుగా తెలుసుకుని ఆ ప్రాంతంలో రాజధాని అధికారిక ప్రకటన రాకముందే అక్కడ భూములు కొన్నారని కొందరు టీడీపీకి సన్నిహితంగా ఉన్న వారిపై అభియోగాలు నమోదు చేశారు. దీంతో తమపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలంటూ కోర్టుకు వెళ్లడం, ఆ తర్వాత కోర్టు సిఐడి అధికారులు చెప్తున్న ఇన్సైడ్ ట్రేడింగ్ జరగలేదని, అది ఏపీ సిఐడి నమోదు చేసిన సెక్షన్ల కిందకి రాదని కోర్టు కొట్టివేసింది. అయినప్పటికీ మరోమారు సర్కార్ రాజధాని భూముల అక్రమాలను విడిచిపెట్టేది లేదని తెలిసింది. మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి నుండి టీడీపీ ఇంకా కోలుకోకముందే మరోసారి రాజధాని భూముల అక్రమాల వ్యవహారాన్ని తెరమీదకి తీసుకొచ్చింది. చంద్రబాబు నాయుడు నారాయణకు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇవ్వడంతో ఇప్పుడు రాజధానిలో భూ అక్రమాలపై ఆరోపణలు ఎదుర్కొన్న లోకేష్, పత్తిపాటి పుల్లారావు, పరిటాల శ్రీరామ్, పయ్యావుల కేశవ్ తదితరులు కూడా ఏపీ సిఐడి ఉచ్చు బిగించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మరీ ముఖ్యంగా ఇన్సైడ్ ట్రేడింగ్ కి పాల్పడిన నేతల్లో చంద్రబాబు, మంత్రి నారాయణతో సహా లోకేష్ పేరు కూడా కీలకంగా ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే సిఐడి వివరాల ప్రకారం చూసుకుంటే తెరవెనుక సిఐడి లిస్ట్ లో లోకేష్ పేరు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రాథమిక విచారణ అనంతరం ఎవరి పేరు బయట పెట్టకూడదని, లోకేష్ పేరు బయటకు రాలేదని సమాచారం. మరి దీనిపై ముందు ముందు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో చూడాలి. ఇక ఏది ఏమైనా పాపాలు చేసి ఏ ఒక్కరూ కూడా శిక్ష అనుభవించి తీరాల్సింది. అది కాస్త లేట్ అవుతుందేమో కానీ శిక్ష పడడం మాత్రం తథ్యం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని న్యూస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.